పామ్ ఆయిల్ తోటల పెంపకానికి మన సిద్దిపేట జిల్లాను కూడా దాంట్లో చేర్చినాం. ఎల్లుండి 4వ తారీఖు నాడు మొట్టమొదటి పామ్ ఆయిల్ మొక్కలు పెడుతున్నాం. నంగనూరు మండలంలో మొదటి రైతుది నేనే పోయి మొక్కలు పెట్టడం కోసం గుంతలు తీసిండ్రు. డ్రిప్ వచ్చింది, మొక్కలు కూడా వచ్చినాయి. ఏడాది పెరిగిన మొక్కలు ఇస్తున్నాం ఫ్రీగా. ప్రభుత్వమే మొక్కలు ఇస్తుంది, ప్రభుత్వం నుంచే సబ్సిడీ మీద డ్రిప్ ఇస్తాము, ప్రభుత్వం నుంచే ఎరువులు కలుపు మందులు కూడా ఇస్తుంది. ఎంత మంచిగుంటుందో పామ్ ఆయిల్. మొన్న కొంతమంది రైతులను ఖమ్మం జిల్లాకు కూడా తోలిచ్చిన మన వాళ్ళు కూడా కొంతమంది పోయి వచ్చిండ్రు. ఎకరాన 150,000 రూపాయలు మిగులుతాయి, కాకపోతే 3వ సంవత్సరం నుంచి పంట వస్తుంది. ఒక్కసారి పెడితే 30 ఏళ్ళ దాకా ఇబ్బంది లేదు. దానికి కోతుల బాధ లేదు, పంది కొక్కుల బాధ లేదు, దానికి చీడపీడ బాధ లేదు, రాళ్ళవాన బాధ అసలే లేదు. దానికి వరి పంట కంటే తక్కువ నీళ్లు పడతాయి. ఒకసారి పెట్టే 30-40 ఏళ్ళ దాకా ఇబ్బంది లేదు. 150,000 రూపాయలు ఎకరానికి పామ్ ఆయిల్ ద్వారా వస్తాయి. అంతేకాకుండా మధ్యలో ఇంకేదన్నా అంతర్ పంటలు కూడా వేసుకుంటే 30-40 వేలు 50 వేలు దాని మీద కూడా సంపాదించుకోవచ్చు. దాంట్లో కొన్ని అంతర్ పంటలు కూడా వేసి ఖమ్మం జిల్లా ప్రాంతంలో చాలామంది కూడా మంచి లాభాలు పొందుతూ ఉన్నారు. మనకు మొన్నటిదాకా ఎందుకు లేదు ఈ పంట అంటే మనకు నీళ్లు లేకపోతుండే, గాలిలో తేమ శాతం లేకపోతుండే. ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా మన సిద్దిపేట జిల్లాలో ఫుల్ రిజర్వాయర్లు కదా. అంతగిరి, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు మొత్తం చెరువులలో నీళ్ళే నిండి ఉంటున్నాయి. ఎండాకాలం కూడా నారాయణరావుపేట చెరువులు మంచి నీళ్లున్నాయి. దాంతో గాలిలో తేమ శాతం ఉంది కనుక మనకు కూడా ఈ పామ్ ఆయిల్ సాగు అనేది అనుకూలంగా అయింది మన జిల్లా. దానికి ఇప్పుడు ఒక 50,000 ఎకరాలు సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మొన్న నంగనూరు మండలంలో దాదాపు 1,000 ఎకరాలకు రైతులు ముందుకు వచ్చింది. అందుకే రేపు నేను ఫస్ట్ వాళ్ళ మండలంలోనే పెట్టినా. ఫ్యాక్టరీ కూడా మన దగ్గరనే పెడుతున్నాం. ఇంకోటి పామ్ ఆయిల్లో ఏముంటుందంటే పాడి బర్రె లెక్క, నెల నెలకు పైసలు వస్తాయి. నెలకో కోత, గెలలు కొయ్యాలి అమ్మాలి, గెలలు కొయ్యాలి అమ్మాలి. ఏ నెలది ఆ నెలకు పైసలు వస్తూనే ఉంటాయి. 12 నెలలు పైసలు వస్తాయి పామ్ ఆయిల్. ఎకరం మీద ఏడాదికి 150,000 వస్తాయి ఖర్చులు బొమ్మ. సో అది చాలా మంచి పంట ఉంది కనుక మీ దగ్గర కూడా రైతులు ప్రోత్సహించి స్టార్ట్ చేయండి. ఎవరికైనా ఉత్సాహం ఉంటే 4వ తారీఖు నాడు నంగనూరులో పెడతా ఉన్నాం. మీ ఏఈఓలకు చెప్తే తీసుకొస్తారు, మీ సర్పంచులు, మీ రైతు బంధు సమితి అధ్యక్షులు. మన సిద్దిపేట జిల్లాలో మండలంలో కూడా దాదాపు 400-500 ఎకరాలకు అప్లికేషన్లు వచ్చినట్టున్నాయి. అది ఫస్ట్ కమ్ ఫస్ట్, ఇతనం దొరకడం కష్టం ఉండదు. బాగా డిమాండ్ ఉంది. ఎవరు ముందు అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇవ్వమంటున్నాం. అయితే పామ్ ఆయిల్లో మాత్రం 5 ఎకరాలకు తక్కువ పెట్టద్దు. వీలైనంత వరకు అన్నదమ్ములు కలిసి పెట్టుకున్నా సరే కానీ మినిమం 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే ఇంకా మంచిది. లేబర్ బాగా కలిసి వస్తుంది. 3 ఎకరాల పైన లేదా 5 ఎకరాలు ఉన్న రైతులు పెట్టుకుంటేనే వాళ్ళకి బాగా లాభం అవుతుంది అంటున్నారు. సో పామ్ ఆయిల్ కూడా మీరు బాగా ముందుకు వస్తే దానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తాం. ఫ్యాక్టరీ కూడా సిద్దిపేటలో పెడుతున్నాం. గవర్నమెంటే అగ్రిమెంట్ చేస్తుంది, గ్యారంటీగా మేము కొంటాము అని. ప్రభుత్వం నుంచే మీకు అగ్రిమెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా బాగా డిమాండ్ ఉంటుంది కనుక పామ్ ఆయిల్ యొక్క తోటల పెంపకానికి కూడా రైతులు మరి ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా మీరు లాభపడతారు. దానికోసం కూడా ప్రయత్నం చేయండి. ఆ పద్ధతుల్లో కొంత బాగా ప్రాక్టీస్ చేసుకొని లాభసాటి వ్యవసాయం చేసే దిశగా మనం రైతుల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయాలి. నా రిక్వెస్ట్, ఈ వరి వెద సాగు పద్ధతుల్లో ఖచ్చితంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఈ సంవత్సరం మన లక్ష్యం 20,000 ఎకరాలు, 20,000 ఎకరాలు టార్గెట్గా పెట్టుకుంటాం. ప్రతి ఏఈఓ గారు తమ క్లస్టర్లో కనీసం 20-25% వెదజల్లే పద్ధతుల్లో ఈ వానకాలం మీరు తీసుకురావాలి. వెదజల్లే పద్ధతి మాత్రం మరి మీరు సర్పంచులు బాగా చొరవ చూపండి, రైతు బంధు సమితి అధ్యక్షులు, ఆత్మా కమిటీ మీరు కూడా తిరిగి వచ్చే వారం 10 రోజులు అన్ని గ్రామాల్లో సమావేశాలు పెట్టి ఈ పొలాలు చూపించి రైతులతో మాట్లాడించి మంచిగా ముందుకు తీసుకుపోతే ఊరి మీద 40-50 లక్షలు మిగిలించిన వాళ్ళం అయితే మనం. పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మనం కూడా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారితేనే రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు వరి వెద సాగు పద్ధతి మీద ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో దీన్ని దయచేసి రైతు సోదరులు, మీ కళ్ళ ముందు ఉంది కదా, ఎక్కడిదో చెప్తే మీరు నమ్మరు. మన ఊర్లోనే మన లింగారెడ్డిపల్లిలో, మన ఎల్లుపల్లిలో, మన పెదలింగారెడ్డిపల్లిలో ఇవాళ రైతులు చేసినప్పుడు, మన కళ్ళ ముంగట మన రైతు చేసినప్పుడు మనం కూడా చేసి ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త పద్ధతులను మనం అందిపుచ్చుకొని మీరందరూ కూడా
లాభపడాలి, మీరందరూ బాగుపడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క మీటింగ్ పెట్టుకున్నాం.